అందరికి నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యం. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎగ్స్తో నేను ఇప్పటి వరకు చాలా రెసిపీస్ చూపించాను. వాటి లింక్ని మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఈరోజు ఆనియన్ ఎగ్ మసాలా అనే చాలా ఈజీ రెసిపీని చూపించబోతున్నాను. ఇందులో మెయిన్గా ఉల్లిపాయలు ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు ఎందులోకైనా కూడా తినచ్చు. సో దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఎగ్స్ని రోస్ట్ చేయబోతున్నాను. దీనికోసం ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసి అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలపాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని లైట్గా వేస్తే సరిపోతుంది. నేను ఈ రెసిపీ కోసం 6 ఎగ్స్ని ముందే ఉడికించి ఉంచాను. ఇప్పుడు ఒక స్లైసర్తో ఉడికించిన గుడ్లుకి చిన్న గాట్లు పెడుతున్నాను. వీటిని మొత్తం కట్ చేయనవసరం లేదు. మీ దగ్గర ఎగ్ స్లైసర్ లేకపోతే మామూలు కత్తితోనే అన్ని వైపులా కొద్దిగా గాట్లు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని నేను ప్యాన్లో వేసి మసాలా బాగా పెట్టేట్టు రోస్ట్ చేయాలి. పైన కొద్దిగా క్రిస్పీ లేయర్ ఫామ్ అయితే బాగుంటుంది. వీటిని ఇలా 3 నిమిషాలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ ఆనియన్ ఎగ్ మసాలా చేయడానికి ఒక ప్యాన్ని వేడి చేసి అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత అందులో చిన్నగా తరిగిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేస్తున్నాను. ఆనియన్ ఎగ్ మసాలాలో నేను టొమాటోలు వాడటం లేదు కాబట్టి ఉల్లిపాయల్ని ఎక్కువ వేస్తున్నాను. అప్పుడే వీటి ఫ్లేవర్ కూరలో బాగా హైలైట్ అవుతుంది. ఇవి లైట్గా గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత తరిగిన 3 పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. తర్వాత 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్ల కారం వేయాలి. దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి అంతా బాగా కలపాలి. నేను ఇందులో 1 కప్ నీళ్లు పోస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలాని 5 నిమిషాలు ఉడికించాలి. చూస్తున్నారు కదా, గ్రేవీలో నూనె పైకి తేలుతుంది. ఈ పాయింట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని గ్రేవీలో వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలపాలి. చివరిగా నేను చిన్నగా తరిగిన కొత్తిమీరని దీని మీద వేసి కలుపుతున్నాను. అంతే స్పైసీగా యమ్మీగా ఉండే ఆనియన్ ఎగ్ మసాలా తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడ్డానికి ఆనియన్ ఎగ్ మసాలా ఎంత రిచ్గా ఉందో కదా. దీన్ని మీరు ఫుల్కా, రోటీ, చపాతీ, పూరీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లో తక్కువ వెజిటబుల్స్ ఉన్నప్పుడు ఈ రెసిపీని హ్యాపీగా చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.